హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడింగ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి రిక్రూట్మెంట్ ఫర్ సివిలియన్ పర్సనల్ నేవీ సంబంధించి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు కంపల్సరిగా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, మరియు దానికి సంబంధించిన రిలేటివ్ ఈక్వలెంట్ అయినా ఉండాలి, లేదా మనకు కంపల్సరిగా ఐటీఐలో ప్రావీణ్యమైన ఉండాల్సి ఉంటుంది. ఐటీఐ కంపల్సరిగా. దీనికి సంబంధించి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా స్లో చెప్తున్నారు అంటారు, స్లోగా ఇప్పుడు ఫాస్ట్ కూడా చెప్తాను అంత. ఓకే ఫ్రెండ్స్, మనకు డస్ట్మెన్ దుచ్చుకోండి. డస్ట్మెన్ సంబంధించి మనకు యూఆర్లో 5, ఓబీసీ 1, టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నవి. దీనికి సంబంధించి మనకు ఈక్వలెంట్ మనకు వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఏంటనేది చూసి ఇక్కడ చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఏజ్ 18 to 25 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మెట్రికులేషన్ పాస్, 2 ఇయర్స్ ఆఫ్ సర్టిఫికేట్ డస్ట్మెన్ అని ఉండాలి, లేదా ఐటీఐ కంపల్సరీ చేసి ఉండాలి, ఆర్ ఐటీఐ ఇక్కడ చూడండి, ఆర్ ఐటీఐ కూడా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆటో మెయింటైన్ కంప్యూటర్ సంబంధించి సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఖచ్చితంగా ఐటీఐ ప్లస్ మనకు 10th క్లాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదా డస్ట్మెన్ సంబంధించి మనకు ఏదైనా మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండైనా, ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండా, లేదా 3 ఇయర్స్ అప్రెంటిషిప్ అయినా ఉంటే మనకైతే కంపల్సరిగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కంపల్సరిగా. ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీసీఎస్కి 10 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ 13+10+3 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి జాబ్స్ లేవు కాబట్టి ఇందులో వాళ్ళకైతే మెన్షన్ చేయలేదు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ గుర్తుంచుకోండి, మనకు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మీ టాలెంట్ అనేది. ఇవి ఆల్రెడీ ఇందులో దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమేమి వస్తాయి, జనరల్ ఇంగ్లీష్, న్యూక్రియల్ అప్టిట్యూడ్, అదేగా జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసినట్లయితే దీని అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఫామ్. ఎప్పటి వరకు అంటే మనకు దగ్గర 21 ఇయర్స్, మనకు 21 డేస్ లోపు పబ్లిష్ అయినాక 21 డేస్ లోపు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 21 డేకి మన నుండి మనకు దగ్గర ఫిబ్రవరి 21కి రిలీజ్ అయింది. 21 డేస్ లోపు అప్లై చేసుకోవాలి. అంటే మనకు 12 or 13th March లోపు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకు ఇది వెళ్ళడానికి ఆర్డినరీ పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ ఇవి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, చాలామంది అడిగారు చేయమని చెప్పేసి, అందుకే వీడియో అయితే చేశాను. ఓకేనా, ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.